హలో సింహాచలం హే క్యా? హా సింహాచలం బాత్ కర్ రహా హూ. అరే డేస్ సరిగ్గా లెక్క పెట్టుకో. ఆప్ కౌన్ బాత్ కర్ రహే? మే ఐఎస్ఏ పాకిస్తాన్ సే ఇధర్ ఆయా హూ. మగోడు అయితే ముందుకొచ్చి మాట్లాడవా. రే సాలే. సాలేనా సురేష్? అరే కనిపెట్టేశావే, ఎలా ఉన్నావురా? కొత్తగా పెళ్ళైంది కదా, హనీమూన్ లో హ్యాపీగా ఉన్నాను. ఎలా ఉన్నాయి నీ కార్ రేస్ లో? ఎక్కడ కార్ రేస్ ఉంటే అక్కడ నా కార్ ఉంటుంది, నా కార్ ఉంటే నేను ఫస్ట్ ఉన్నట్టే. మా చెల్లెమ్మని తీసుకుని ఎప్పుడు వస్తున్నావు? నెక్స్ట్ మంత్. మీ చెల్లెమ్మని తీసుకుని హైదరాబాద్ వస్తున్నాను. ఏయ్ వింటే సీను ఫ్రమ్ పంజాగుట్ట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్, రండ్రా ఏంట్రా నిలబడి కొత్తది డబుల్ దే. ఆ ఏయ్ నువ్వు బండి దే, డబుల్ చెల్లడానికి బండి నిలబడతాను. ఎలా మీరు చేరా? ఇంట్లో ఉంది సార్. అదేరా మాకు కూడా కావాల్సింది. ఓ 3000 కట్టు. బండి ఖరీదే 2000 సార్. అయితే 5000 కట్టా. అయ్యో సార్, నా పేరు వింటే సీన్రా. వినకపోతే వినపోతే నీకు స్టేషన్ లో చెప్పకూడే గతి. రే వింటే అనేది నా ఇంటి పేరు రా, బండి నుంచి వచ్చే సౌండ్ ఏంటో చెప్పగలను రా, లైసెన్స్ ఉందో లేదో. డబుల్ దా సార్. దారిలో ఇంకెవరన్నా అడిగితే వింటే సీను ఫ్రమ్ పంజాగుట్ట ఎస్ఎక్ ఇచ్చానని చెప్పు. వాళ్ళు కూడా వినకపోతే ఆడు కూడా కామ్గా డబ్బులు ఇచ్చి ఇంటికి వెళ్ళిపో. ఎలా కలెక్షన్ ఇదిగోండి సార్, మీ గురించి కోయదరు చెప్పింది 100% కరెక్ట్ సార్. కరెక్టే. నెక్స్ట్ బంజారా హిల్స్ వెళ్దాం, రిచ్గా ఉంటాం. లైసెన్స్? ఇంట్లో ఉంది సార్. నీ బుక్? ఇంట్లో ఉంది సార్. ఇన్సూరెన్స్ పేపర్లో? అది కూడా ఇంట్లోనే ఉంది సార్. అవన్నీ ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు ఎందుకు ఎక్కడ ఉన్నావు? ఇంట్లో ఉండొచ్చు కదా. ఏమైనా ఎక్కడ ఉందా? ఇంట్లో ఉందా? ఇక్కడే ఉంది సార్. డబుల్ డే. హలో సార్. నువ్వెవరు? మధ్యంతర ఎన్నికల్లో మధ్యలో వచ్చేస్తున్నావు, లైన్ చూడు. ఎంత ఉంది? వెనకాలించరా. ట్రాఫిక్ ఆగి ఉంటే ఏంటో చూద్దామని వచ్చాను. చూద్దామని వచ్చావా? చూడటానికి డిపార్ట్మెంట్ ఉంది, పోలీసులు మేమున్నాం. నువ్వెవరో? తమరి పేరేంటి సార్? వింటే సీను. ఉంటే లైసెన్స్ తీ, అది ఒరిజినల్. లేకపోతే డబ్బులు తీ, అది కూడా ఒరిజినల్. అలాగే అలాగే ఒరిజినలే, లైసెన్స్ కూడా ఉంది. ఇదేంట్రా లైసెన్స్ తిమ్మటే కనిపిస్తాడు? ఇది కరీంనగర్ హైవేలా ఉంది, వీడు అడవిలో అనలా ఉన్నాడు. ఎందుకు వచ్చింది? వదిలేద్దాం. ఇప్పుడు వదలాల్సింది మనం కాదురా, ఆడు. సర్లే, మన జాతక భవనం చెప్పి ఎవడేం చేయలేడు. ఈ ఫోన్ తీసుకుని ఇందులో ఇందులో ఫోన్ చేసి డిఎస్పీ లో కలరింగ్ ఓకే. తొందర కానీయండి సార్, బయలుదేరతాను. అదే కానిస్తున్నాను కానిస్తున్నాను, నేను కూడా అదే పని మీద ఉన్నాను. ఓ తుపాకులట్టు వచ్చి భయపెట్టేస్తాం కాదు, డిపార్ట్మెంట్స్ తో గేమ్ సార్. హలో సార్, నేను వింటే సీన్ మాట్లాడుతున్నాను. మన వాళ్ళందరినీ ఇక్కడ సర్కిల్స్ లో ఎలక్ట్ చేశాను. ఇక్కడ ఎవరో గన్లు అయ్యట్టుకొచ్చి లైసెన్సులు ఉన్నాయని చెప్తున్నారు సార్. మీరు ఒక్కసారి ఆడుకోండి, మాట్లాడు. ఎవరితో? ఎవరా? ఎవరిని చూస్తే రౌడీలు గూండాలు గడ్డ 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 గడ్డమని వణికిపోతారో ఆయనే సింహాచలం. సింహాచలం మా డిసిపి. మాట్లాడు, భయపడకలేదు. మాట్లాడు, మాట్లాడు. ఇవన్నీ చాలా చూసేవాలే, మాట్లాడు. తప్పదా? తప్పదా, ఉంటాదులే. సార్ నమస్కారం సార్, సింహాచలం గారు. సార్ నా పేరు కూడా సింహాచలమేనండి, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ని మన డిపార్ట్మెంట్ సార్. సార్ టూపుల్ గేట్ లో అయ్యండి, మేమే డ్రెస్ వేసుకొచ్చాం. ఒరిజినల్ అయ్యండి, మీరేంటి సార్ టీషర్ట్ లో వచ్చారు? మా జాతకం చాలా బేడగుందండి సార్. మొత్తం ఇయ్య సార్. సార్ నేను చాలా పేద విద్యార్థిని సార్, చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకున్నాను సార్. సార్ 10th class స్టేట్ ఫస్ట్ వచ్చింది సార్, నా ఫోటో పేపర్ లో కూడా వేసారండి. సార్ నేను ఎన్సీసీలో కూడా ఫస్ట్ సార్. ఈ ప్యాంట్ అదే సార్, తెల్ల షర్ట్ ఉంటే బాగుంటుంది ఇలా తయారు చేశాను సార్. పోలీస్ యూనిఫామ్ వేసుకోవడం తప్పని మీకు తెలియదా? తెలీదు సార్, ఇంకెప్పుడు చేయండి సార్. సార్ రేపు పొద్దున్న ఎగ్జామ్ ఉంది సార్, మీరు పర్మిషన్ ఇవ్వండి సార్, వెళ్ళి రాసి వచ్చేస్తాను సార్. నీకు ఫస్ట్ ర్యాంక్ వస్తుందా? గ్యారంటీగా వస్తుంది సార్ రాస్తేని. సార్ మీరు నాకు పర్మిషన్ ఇవ్వండి సార్, మీ పేరు నిలబెడతాను సార్, మళ్ళీ పేపర్లో ఫోటో వేస్తారు సార్. వెళ్ళండి. థ్యాంక్స్ సార్. పొద్దుటే ఎవరి మొహం చూసారా? మా సార్ గోళీ కొట్టకుండా వదిలేశారు నిన్ను. మీ సార్ నన్ను వదిలేస్తానండి, నేనే మీ సార్ని వదిలేహాను. లోనగేలి చూడు తెలుస్తాను. ఏంటి ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు? ఇవాళ చాలా తక్కువ. వింటే సినిమా వినకపోతే మళ్ళీ చెప్తాం. వింటే అనేది మా ఇంటి పేరమ్మా, మన ఒంటి మీద చేయడింది అనుకో. ఎవరు కావాలి నీకు? ఎమ్మెల్యేలు కావాలా, ఎంపీలు కావాలా, ప్రతిపక్షం కావాలా, అధికార పక్షం కావాలా, ఎవరు కావాలి నీకు? మాజీలు కావాలా, ప్రజెంట్ కావాలా, ఫ్యూచర్ కావాలా, కార్యకర్తలు కావాలా? అంతమంది వస్తే స్టేషన్ సరిపోతుంది, అడ్లిపోయి వదిలేహడు మీ సింహాచలం.
అందుకే నా బ్యాక్గ్రౌండ్ అడిగే చెప్పను. కూర్చా. ఎవడో నా బ్యాక్గ్రౌండ్ సేహడే. వెనక్కి చూడు, తెలుస్తుంది. వీడి బ్యాక్గ్రౌండ్ చాలా ఉంది. లేదండి, రౌండ్ ది క్లాక్ టైం టేబుల్ వేసి బాగా బిజీ చేసేయండి వీడిని. అచ్చి బాబోయ్, ఒరే ఫోన్లే కదా నీళ్ళు చూసి పాలసీ చేస్తాను, ఇంటికి పిల్లలు కూడా అట్టుకొచ్చేస్తున్నారా? ఈ పని ఏ రోడ్డు మీద చేసుకుని బట్టలు బాటా షోరూమ్ పెట్టివ్వండి. మీరు బయటికి వెళ్తే కదరా బాటా షోరూమ్ పెట్టడానికి. ఏంటి సార్, ఒక్కసారి పోలీసు యూనిఫామ్ వేసుకున్నాను ఇన్ని శిక్షలు వేస్తారండి సార్? అసలు ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత 24 గంటల లోపల కోర్టుకి సబ్మిట్ చేయాలి తెలుసా మీకు? అసలు ఈ మీద కేసు పెడితే కదరా కోర్టులో సబ్మిట్ చేయడానికి. అయ్యి బాబోయ్, ఇదిగో ఇలా అయితే నీ ఉద్యోగమే పోద్ది. నిన్ను లోపలేసినట్టు సాక్ష్యం ఉంటే కదరా. మీ పెతాపాల మామే చూపించడం కాదు సార్, రోడ్డు మీద రౌడీజం చేస్తా పీకుల మీద కత్తిలాడుతున్నారే వాళ్ళ మీద చూపించడం మీకైనా దమ్ముంటే. పల్లే కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల, నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల, పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల, నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల. పల్లె కన్నీరు పెడుతుందో.